గోవిందుడు అందరి వాడే కృష్ణవంశీ గారికి మీకు మధ్య ఎందుకు మీరు అంత మాట అందాల్సి వచ్చింది నేనేమన్నాను నేనేమన్నా నేనేమి మీరు అనపోయినా మీరు అనిపిచ్చి లేకపోయినా కేసులు పెట్టిచ్చిన కాదేటట్టు ఉన్నారు మీరు అయన చేయకని నేనేమిలే మీరు ఇప్పుడు వైసీపీ కేసు ఏమైనా ఇప్పుడు వాళ్ళు వైసీపీ వాళ్ళు ఆమె కోపం వాళ్ళు పెట్టిస్తారు ఏం చూడండి ఎవ్వరు మీరు నేను ఎవ్వరిని వలన చాలా చాలా సార్ నేను చాలా సెల్ఫిష్ని ని ఎంత సెల్ఫిష్ అని చెప్పమంటారా నేను ఎవరైనా సినిమా తీస్తే ఆడే నంబర్ వన్గా ఉండాలనుకుంటా ఓకే నేను డైరెక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డైరెక్టరే నెంబర్ వన్ ఉండాలి ఎవరు ఉండకూడదు ఎదురు అనుకుంటా నేను సినిమా తీస్తే నాదే ఇండస్ట్రీ కావాలనుకుంటా నాకు నా సినిమానే బ్లాక్ బస్టర్ కావాలనుకుంటా నా హీరో దేవుడు అనుకుంటా నా హీరో కలవాళ్ళందరూ నా హీరో ముందు దేనికి బని అనుకుంటా నేను అంత సెల్ఫిష్ని నా ప్రోడక్టే నంబర్ వన్ ఉండాలనుకుంటా నన్నే జనం చూడాలనుకుంటాను అట్లాగే ఆ ప్రయత్నంలో సినిమా బాగా కోసం డైరెక్టర్లతో హీరోలతో కెమెరామ్యాన్లతో ఆలతూలతో కీచులు ఆడుతుంది ఎందుకంటే నాకు ముఖ్యం ఏంటి నాకు నా గోల్ ఏంటి బ్లాక్ బస్టర్ నా గోల్ ఏంటి నాకు పేరు రావాలి నేను సెల్ఫ్ విష్ని పరమేశ్వర ప్రక్షణ ప్రొడక్షన్ నిలబడాలి నేను పెద్ద హిట్ కొట్టాలి జనం అందరూ నన్ను మెచ్చుకోవాలి జనం నన్ను పొగడాలి అబ్బా అబ్బా అనాలి అంటే నేను నాకు సెల్ఫ్ విష్ని అంతేగాని దీంట్లో వాళ్ళ మీద కక్ష కట్టి వాళ్ళని తిట్టడం గిట్టడం మా పిల్లల్ని కూడా రోజు అంట అదేంట్రో ఇది ఏంటో అజ్రో ఇదిరో అటుగా ఎదరా ఇటుగా ఎదరా అంట బడిగా నా ఉద్దేశం ఇప్పుడు ఆయన ఆయన ఆ డైరెక్టర్ గా మీకు ఇప్పుడు తెలిసిన ఆయన కాదు ఎప్పటి నుంచో పురిగారా అలా సంబంధించిన ఆ బ్యాచ్ లో అప్పటి నుంచి తెలిసిన ఆయన వంద సార్లు కోపం వచ్చి వంద అంటాం దాన్ని ఎందుకన్నా అంటే దాన్ని గుర్తు చేసుకోవటం ఇంకో అబద్దం వాడాలి ఇప్పుడు మీకు మళ్ళీ ఇంకో అబద్దం వాడాలి ఓకే నాకు ఎవడు మీద కోపం లేదు కోపం వస్తే ఆగనం ప్రొఫెషనల్ గా ఆయన ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా ఇది అంటే తప్పు జరగలేదు అనేది ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ లో ఉంది మరి అప్పుడు మీకు ఎక్కడ క్వశ్చన్ మార్క్ వచ్చింది బయట ఉంది అనుకుంటారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గణేష్కి పడిపోతే నా ఇంట్లో పవన్ కళ్యాణ్ ఫోటో తీసే బ్యాక్టర్ ఆ ఉంది ఆ ఫోటో మీద కూడా ఫ్యాన్స్ ట్రోల్ చేసిన సందర్భం తీసేసిన ఒకటి గుర్తిపెట్టుకుంటా ఫ్యాన్స్ అందరికి మీ ద్వారా ఓకే మీ ద్వారా చెప్తున్నా చెప్పండి ఫ్యాన్స్కి రాజకీయ కార్యకర్తలకి రాజకీయ పార్టీ కార్యకర్తలకి నాయకులకి ఓకే దయచేసి మీకు చేతులు ఎత్తి దండం పెడుతున్నా దేన్ని శృతిమించుకుండి మిమ్మల్ని నమ్ముకున్న ఫస్ట్ మీ అమ్మా నాన్నకి మీ భార్య పిల్లలకి బైండ్ అవ్వండి ఒక సినిమా పేరుతో ఒక అభిమానం పేరుతో ఎక్స్ట్రీమ్ అయింది అనుకోండి ఏదైనా ఎక్కువ స్వీట్ తింటే షుగర్ వస్తుంది ఎక్కువ కారం తింటే కడుపులో పుళ్ళు పడతాయి ఎక్కువ కరెంటు కడుపులో ఎక్కువ కూడా కూడా మనకు ఉపయోగం లేదు మన ఊరక పుట్టి ఒక అభిమానిలా చచ్చిపోకూడదు మన అభిమానులు చాలా మంది ఉన్నారు ఉన్నారని చచ్చిపోవాలి మనం మనం ఒక పలానా బండ్ల కనేసి అభిమానిగా కూడా చచ్చిపోవాకండి పది వాళ్ళకి పది వందల మంది అభిమానులు చూసుకొని తెచ్చుకోండి అభిమాని అభిమాని ఎందుకు ఉండాలి సార్ కార్యకర్త కార్యకర్తగా ఎందుకు ఉండాలి వాళ్ళు ఓడల్లో కొట్టుకుంటారు తల్లారు బోగాలు కొట్టుకుంటారు కత్తులతో బడుచుకుంటారు ఇక్కడ రాజకీయ నాయకులు సాయంత్రం పార్టీల్లో పెళ్ళిళ్ళు కలుసుకొని ముందు అవి పార్టీలు చేసుకుంటారు ఓకే వాస్తవం అది ఒకప్పుడు రాజ్యాలు ఉన్నప్పుడు కూడా ఏ ఏ రాజు అని చచ్చిపోయాడా ఓకే రాజ్యాధికారుల కోసం కొట్టుకున్న రాజుల చరిత్ర చదువుకున్నాం రాజులు చచ్చిపోయారా అవును రాజకీయాల్లో కూడా కార్యకర్తలు చచ్చిపోతారు అక్కడ బస్సు దగ్గర పెట్టారు వీళ్ళు ఏం స్టేట్మెంట్లు ఇస్తారు మా కార్యకర్తలను మీరు అంటున్నారు మేము అధికారుల కోసం వదిలిపెట్టామంటే సత్యపై తీసుకొస్తావా అవును సత్యపైని తీసుకురా ఆ భార్య అనాథ ఆ పిల్ల అనాథలో ఆ పిల్లలకు తండ్రిని దాలేవుగా ఆ భార్యకి భర్తను తాలేవుగా ఎందుకు వాళ్ళు జెండా మోసిన పాపానికి ఓకే జెండా మోసిన పాపానికి వాడు ప్రాణాలు పోతున్నాయి ఇక్కడ కా ఇప్పుడు అభిమానులు మా హీరో సినిమా వస్తుంది మా అభిమాన సినిమా వస్తుంది చొక్కాలు చుంపుకొని డబ్బులు ఆగం చేసుకొని ఆ వెయ్యి రూపాయల లైఫ్ ఇన్సూరెన్సో ప్రావిడెంట్ ఫండ్లోనో వేసుకుంటే చూడండి సినిమా ఒకరోజు లేట్గా చూడండి ఓకే అభిమానించండి హీరోని ఎంతమంటే అంత అభిమానించండి సినిమా చూడటానికి అభిమానించండి డబ్బు ఖర్చు రాకండి ఓకే ఓకే ప్రపంచంలో అన్నిటికంటే విలువ డబ్బు సార్ రైట్ డబ్బు లేకపోతే మనం దీనికి పనికొత్తాం సార్ పాపం ఇవాళ మేము చెప్తున్నా ఓకే ఎవరికి చెప్పాల గుంటూరులో శోభనని మా అభిమాని ఉన్నాడు మా హీరో గారి అభిమాని ఆయన ముగ్గురు ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు మగపిల్లలు ప్రేతమైన అభిమాని ఆయనకి ప్రమాదంలో అభిమానిగా ఉండి స్టోక్ వచ్చింది భార్య పని చేసుకుంటుంది మిషన్ కొట్టుకుంటుంది పిల్లలు పని చేసుకుంటున్నారు తినడానికి కూడా ఇబ్బంది పడుతుంటాడు నేను ఎవ్రీ మాత్రం ఐదు ఐదు వేలు పంపిస్తా ఐదు వేలు పంపిస్తా ఓకే ఆయన ఒక పార్టీ ఒక మనిషికి అభిమానిగా గుడ్డలు చింపుకొని బతుకుతాడు ఇప్పుడు వాళ్ళ హీరోల్ని రాజకీయ నాయకులు కూడా తప్పబట్టకూడదు వాళ్ళని ఆదుకుంటే ఎంతమంది ఆదుకోవాలి వాళ్ళు ఒక అభిమానులు ఆదుకుంటే ఎంతమంది అభిమానులు ఉంటారు కొన్ని కోట్ల మంది అభిమానులు ఆదుకోవాలి కదా సార్ వాళ్ళు కూడా అంతమంది ఆదుకుంటారు వాళ్ళు మనుషులే కదా చరిత్ర గొప్పది సార్ ఏ రాజు అయినా వాళ్ళ కొడుకు పట్టాభిషేకం చేస్తాడు ఏ దేవుడైనా పరమేశ్వరుడు వినాయకుడుకు కుమారస్వామికి ఇచ్చాడు కానీ పరమేశ్వరుడు తమ్ముడి కొడుకు ఎవరు మా ఈశ్వరుడు తమ్ముడు కొడుకు ఎవరు సార్ మనం మనం మన పిల్లలకి పెడతాం మనం మన మనకి పెడతాం ఓకే ఓకే పలానా హీరో సినిమా తీసి ఈ వచ్చిన ఈ యాభై కోట్ల రెమినేషన్ అభిమానులకు పంచారని చరిత్ర ఎక్కడ ఉందా లేదు ఉందా సార్ లేదు నిజం చెప్పండి లేదు లేదు పలానా హీరో వాళ్ళ తమ్ముడికి ఇచ్చాడో పలానా అన్నయ్యకి ఇచ్చాడో చెల్లికి ఇచ్చాడో వాళ్ళ కుటుంబానికి ఇచ్చాడో చెప్పటం విన్నాం అభిమానులకి ఈ సినిమా తీసి ఈ వచ్చిన రెమినేషన్ మొత్తం అభిమానులకు పెంచాను అన్న హీరో చరిత్ర ఈ ఇండియన్ చరిత్రలో ఈ వరల్డ్లో ఉందా సో మొత్తానికి అండి చిరంజీవి గారు లాంటిాడు ఫ్యామిలీ అని ఎవరైనా మా కొడుకు మా కొడుకు హీరో కావాలి మా కొడుకు ముఖ్యమంత్రి కావాలి మా కొడుకు ఇంకోడు కావాలి నా భార్య అది నా కూతురు అది కావాలని ఆలోచిస్తారు నా తమ్ముడు కొడుకు ముఖ్యమంత్రి కావాలి నా కొడుకు మామూలుగా ఉండాలని ఎందుకు ఆలోచిస్తారు సార్ మానవ సైకాలజీ సార్ అది ఇది నీతి కూడా నిజాయితీ కూడా అవును ఎవరా ఇప్పుడు బ్రిటిష్ గారు చచ్చిపోతే మహారాణి చచ్చిపోయింది కదా కొడుకు పట్టాభిషేకం చేశారు ఇంకొక ఎందుకు పట్టాభిషేకం చేయాలా సో ఇందు కార్యకర్తలు కార్యకర్త అభిమానులు ఎవరైనా శృతి మించుకోబాకండి మీ జీవితాలు ఆగం చేసుకోబండి మా హీరో నన్నో బస్ట్ నీఓట్ అంటే ఏంది వాళ్ళకి ఎనర్జీ దండగా టైం వేస్ట్ ఉపయోగం ఏమని చెప్పండి వాళ్ళు వాళ్ళు బాగానే ఉంటారు వాళ్ళు హీరోలు బాగానే ఉంటారు రాజకీయాలు బాగానే ఉంటారు రాజులు బాగానే ఉంటారు రాజులు రాజులు పిల్లలు పెళ్ళాం పిల్లల్ని ఇచ్చుకుంటారు మంత్రులు మంత్రులు పెళ్ళం పిల్లలు పిల్లల్ని ఇచ్చుకుంటారు హీరోలు హీరోలు బంధుత్వాలు కలుపుకుంటారు అన్నీ కలుపుకుంటారు కార్యకర్తలు సంతన కార్యకర్త సంకనాగిపోతారు పలానా ముఖ్యమంత్రి గారు అబ్బాయిని కార్యకర్తల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను ఎక్కడ నిన్నావా సార్ పలానా గారు వాళ్ళ బటులు కూతురికి పిల్లనిచ్చాడు అని విన్నావా చరిత్రలో విన్నావా ఎవరైనా వాళ్ళ స్థాయి వాళ్ళని చూసుకుంటారు సార్ ఇక్కడ కులాలు మతాలు కూడా లేవు వాళ్ళ స్థాయిలోనే ఇక్కడ అవును ఒక స్థాయి పెరిగిన తర్వాత కులాలను లేదు లేదు అవును మా కులం లేదు స్థాయిలు అవును ఎంతమంది ఎంతమంది ఆ కులాలను పెళ్లి చేసుకున్నారు సార్ ఈరోజు కరెక్ట్ ఎక్కడ కుల వ్యవస్థ ఉంది సార్ ఎక్కడ ఉంది సార్ వ్యవస్థ ఉంది డబ్బు వ్యవస్థ ఉంది డబ్బు అధికార వ్యవస్థ ఉంది రైట్ ఇలా కోమటిరెడ్డి మా ఇంటి పక్కన ఉండే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొడుకు వెలమ కమ్యూనిటీకి చెందిన కేసీఆర్ గారు బంధువులు అమ్మని పెళ్ళి చేసుకున్నాడు కులమేమి ఉంది ఓకే అట్లా ఎంతమంది ఉన్నారు మన హీరోలు కానీ ఎంతమంది ఉన్నారు వాస్తవాలు మాట్లాడుకుందాం అవునవును హీరోలు అనుకుంటా అనుకుంటే అనుకోండి నాకేమైంది వాస్తవాలే మాట్లాడుకుందాం కరెక్ట్ నేను నా కులం అని చెప్పుకునే వాళ్ళు వాళ్ళు ఎంతమంది వాళ్ళ కులవాలను పెళ్లి చేసుకున్నారు ఎంతమంది కుల నాకు నాకు ఇచ్చారు ఇదంతా కింద స్థాయి వాళ్ళే ఆలోచించటమా పైగా పై స్థాయిలో లేదైతే అంతే కదండి పైన వాళ్ళు మాట్లాడిందంతా డ్రామా సార్ డ్రామా యాక్టింగ్ కింద స్థాయి వాళ్ళు మాట్లాడి నిజాయితీ వాళ్ళు మారరు పాపం వాళ్ళు మారాలని నేను కోరుకుంటున్నా నాయన మీరు అది కట్ చేయండి అది మీ వాడు వచ్చినా మీకేం చేయడు ఎవడవాడు వచ్చినా ఎవడే చేయడు వాళ్ళు చేసుకుంటారు చేసుకుంటారు ఎవరికి చేసుకుంటారు సార్ ఓకే అదే న్యాయమేగా ఉదాహరణ ఇక్కడ మన ఇక్కడ హీరోలు బాగోదులే మమ్మట్టి కొడుకు హీరో ఏడు మమ్మట్టి తమ్ముడు కొడుకు హీరో అవలేదే ఓకే ఓకే కరుణానిధితో వంద మంది కలిసి పార్టీ పెట్టారు డిఎంకే కణానిది కొడుకు స్టాలిన్ అయ్యాడు స్టాలిన్ కొడుకు ఇంకోటి మంత్రిని చేశాడు ఇప్పుడు వాళ్ళని కొడుకుని చేస్తారు ఒక స్టాలిన్ వాళ్ళు ఇంకోహారం చేయలేదే సార్ కరెక్ట్ సూపర్ స్టార్లు పెద్ద పెద్ద తమ్ముడు పిల్లలు కాలేదే ఎవరు ఎందుకు కా